రామలక్ష్మణ జానకి రామలక్ష్మణ జానకి జై బోలో హనుమానకి 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 జై బోలో హనుమానకి రామలక్ష్మణ జానకి జై బోలో హనుమానకి రామలక్ష్మణ జానకి అర్థమైంది కదా ఇప్పుడు మీరు ఎవరు లక్ష్మి చెప్పొద్దు శేఖర్ చెప్తాడు మీరెవరున్నాను శేఖర్ ఎవరు చెప్పగలరు ఎవరైనా శేఖర్ తెలీదా శివకి తెలీదు లడ్డూకి తెలీదు నరసింహ చెప్పినెవరు దేవుడు ఎవరు కృష్ణుడు ఎలా ఉంటాడా నువ్వు చెప్పక చెప్పాను ఈయనెవరు దేవుడు ఎవరు తెలీదు చెప్పే రాముడు గారి పక్కన ఎవరు సీతామాతకి ఇవాళ సీతాదేవి పుట్టినరోజు కాలు కడుతో భర్తావు సో నువ్వు చెప్పక్కలే ఊయ్ జోకర్ అని నేను చెప్పారా జోకర్ గడివి కొంచెం మాట్లాడు సో ఈయన రాముడు ఈవిడ సీత రైట్ మరి ఈయన ఎవరు హనుమంతుడు ఓకే తర్వాత ఇక్కడ ఈయనకి నాలుగు తలకాయలు ఈయన ఎవరు బ్రహ్మదేవుడు ఎవరు బ్రహ్మదేవుడు ఎవరు బ్రహ్మదేవుడు ఆయన సృష్టికర్త అంటారు రైట్ ఓకే చెప్పండి ఈయన ఎవరు ఈ బ్రహ్మదేవుడు పక్కన ఉన్నారు వీణ పట్టుకుని ఆయన పేరు నారద మహర్షి ఎవరు నారద మహర్షి నెక్స్ట్ ఈయన మీకు తెలుసు త్రిశూలం పట్టుకున్నారు ఎవరు శివుడు ఎవరు శివుడు రైట్ పరమశివుడు ఈ తొండ ఉంది ఎవరైనా గణపతి బప్ప రైట్ ఓకే నెక్స్ట్ ఈ పెద్ద గడ్డ ఉంది ఈయన ఎవరు నేను చెప్తా వశిష్ఠ మహర్షి ఎవరు ఎవరు వశిష్ఠ మహర్షి రైట్ ఓకే మరి రాముడికి ఎంతమంది తమ్ముళ్ళు బాబు వంద మంది ముగ్గురు నాన్న ముగ్గురు చెప్పండి మనం ఇప్పుడు దాకా చెప్పావా రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి చెప్పాం కదా రాముడు చెప్పండి రాముడు భరతుడు భరతుడు లక్ష్మణుడు లక్ష్మణుడు శత్రుఘ్నుడు నలుగురు నలుగురు మొత్తం రాముడితో కలిపి రామ రామ భరత భరత లక్ష్మణ లక్ష్మణ శత్రుఘ్న శత్రుఘ్న రామ రామ భరత భరత లక్ష్మణ లక్ష్మణ శత్రుఘ్న అమ్మ వచ్చిందా వచ్చింది కదా కూర్చో చెప్పు రామ రామ భరత భరత లక్ష్మణ లక్ష్మణ శత్రుఘ్న శత్రుఘ్న రామ రామ భరత భరత లక్ష్మణ శత్రుఘ్న శత్రుఘ్న నలుగురు వాళ్ళ అన్నదమ్ములు అదేందా రాముడు పెద్దవాడు 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 ఎవరు రాముడు భరతుడు ఎన్నవాడు భరతుడు ఎన్నవాడు అంటే ఆ లైన్లో మూడు నువ్వు కరెక్టే ఆడు చెప్పింది కరెక్టే ఎక్కువ మంది అలాగే అనుకుంటారు ఆ చెప్పలు కొట్టుకుని భరత గారికి కానీ వయసు ప్రకారంగా చూస్తే భరతుడు మూడు కాదు రెండే ఒరే అదే చెప్పేది చెప్పండి రామ భరత లక్ష్మణ శత్రుఘ్న ఇది లైన్ ఓకేనా ఇవాళ సీతాదేవి పుట్టినరోజు హ్యాపీ బర్త్డే టు సీతాదేవి అదేందా సీతాదేవి ఆవిడ బర్త్డే మరి హ్యాపీ బర్త్డే చెప్పండి అది వంటి కాదు సీతాదేవి అని చెప్పాలి ఓకే సీతాదేవి రాముడి వారిని ఎంతో ప్రేమించింది రాముడి వారు సీతాదేవిని ఎంతో ప్రేమించారు అందుకే హనుమాచార్యులు వారు ఏమంటారంటే సీతాదేవి పాలి చెప్పండి సీతాదేవి పాలి సీతాదేవి పాలి సీతాదేవి పాలి చింతామణి ఈతడు చింతామణి ఈతడు ఈతడు దాసుల పాలి ఈతడు దాసుల పాలి ఇహ పరదైవము ఇహ పరదైవము
రామచంద్రుడితడు రామచంద్రుడితడు రఘువీరుడు రఘువీరుడు కామిత కామిత ఫలములియ ఫలములియ కలిగేనే ఇందరికి కలిగేనే ఇందరికి రామచంద్రుడితడు రామచంద్రుడితడు రఘువీరుడు రఘువీరుడు ఓకేనా ఇప్పుడు మరి సీతాదేవి వాళ్ళ నాన్న పేరేంటి తెలియదు కదా మనకి చెప్పండి జనక జనక మహారాజు మహారాజు జనక మహారాజు జనక మహారాజు సీతాదేవి వాళ్ళ తండ్రి పేరేంటి జనక మహారాజు సీతాదేవి వాళ్ళ ఊరేంటి ఏమన్నాడు ఆడు అడవి రాజు ఆడు జంగిల్ కా బేట రోజే సరే లడ్డు కావాలా రిపేదా లడ్డు నువ్వు గుడ్డా లడ్డా గుడ్డు లేకపోతే గాడి గుడ్డు శివ ఎంత బాగున్నాడు చూడు చక్కగా మంచోడు కదా రైట్ ఇప్పుడు సీతాదేవి వాళ్ళ ఊరి పేరు ఎవరికి తెలియదు చెప్పేనా లేదు శాఖమా జోకమా అది ఇప్పుడు బేలుతుంది శాఖర సరే సీతాదేవి వాళ్ళ ఊరి పేరు వచ్చి మిథిలా నగరము అంటే మిథిలా నగరము వాళ్ళ రాజ్యం పేరు రాజ్యం పేరు విదేహ రాజ్యము చెప్పండి విదేహ రాజ్యము అందుకని సీతాదేవికి కొన్ని వేరే పేర్లు ఉన్నాయి ఆ పేర్లు ఏంటంటే జనకుడు కూతురు కాబట్టి జానకి చెప్పండి ఓకేనా మరి విదేహరాజు కూతురు కాబట్టి వైదేహి వైదేహి మరి మిథిలా నగరపు రాజు గారి కూతురు కాబట్టి మైథిలి మైథిలి అను మూసుకుని చెప్పు మైథిలి మైథిలి వైదేహి అను వైదేహి జానకి జానకి సీత సీత ఇది అమ్మవారి పేరు మరి అమ్మవారు దొరికింది యాక్చువల్గా పుట్టలేదు ఆవిడ నాగేర్చాలను దొరికింది అంటే నాగలితో యజ్ఞం కోసమని దున్నుతున్నారు ఎవరు జనక మహారాజు పెట్టి తగ్గింది పెట్టింది పర్లేదు బెల్ట్ ఉంది కదా పర్లేదు మళ్ళీ మాట్లాడితే భర్త వీటి మీద బెల్ట్ పడదు సో ఆ పెట్టిలో ఏముంది అని తీస్తే సీతాదేవి ఉంది సీతాదేవి నవ్వుతూ పెట్టి ఉంది ఆహా నాగేశ్వరరావు దగ్గర దొరికింది కాబట్టి ఇవి సీత అని పిలుద్దామని చెప్పి అప్పుడు నారాయణ కూడా చెప్పారు అందు ఎక్కువ సీత అంటారు అయితే మనకి తెలుగులో సామెతకి వచ్చింది ఏంటిది సీత కష్టాలు సీతమే పీత కష్టాలు పీతమే కానీ సీతాదేవి అంటే ఎప్పుడూ కష్టాలు పడింది అని కాదు అక్కడ ఒక 10 నెలలు 1 సంవత్సరం పాటు రావణాసురుడు లంకలో పెడితే అక్కడ కష్టపడింది తిండి లేక రాముడి కోసం ఎదురు చూస్తూ చాలా బాధపడింది రాముడు వస్తాడు వస్తాడు వస్తాడని ఒక్కో సమయంలో డిప్రెషన్లో కూడా వెళ్ళిపోయి ఇంకా జుట్టుతోనే ఉరి వేసుకుందామనుకుంటుంది ఎందుకని రాముడి పట్ల ప్రేమతో రాముడు అక్కడ చాలా ప్రయత్నాలు చేసి వారధి కట్టి కూతురుతో మొత్తానికి సీతాదేవిని రావణాసుని చంపి మళ్ళీ వెనక్కి తెచ్చారు మళ్ళీ రాజ్యం పరిపాలించారు ఈ సీతాదేవి భూమిలోకి వెళ్ళిపోయింది ఆవిడ భూమి నుంచి వచ్చింది భూమిలోకి వెళ్ళిపోయింది అలా వెళ్ళిపోయిన స్థలము ఎక్కడుందంటే లక్నో గారు దాని పేరు ఏంటంటే యూపీలోనే ఉంది లక్నో కాకుండా ఇంకో ప్లేస్ పేరు వెళ్ళాను నేను బిట్టూరు ఏంటి ఆ ఊరి పేరు బిట్టూరు నాన్న ఎప్పుడైనా ఎవరన్నా చెప్తుంటే చెవులు వాడాలి అవన్నీ వాడకూడదు నీకు మెదడు లేదని తెలుసు నీకే చెప్తుంది అవన్నీ వాడద్దు చెవులు వాడండి అదే చెవులు వాడండి చెప్పాడు ఆడు పడుకున్నాడు ఫోన్ వచ్చింది మీరు మనుషుల్లో ఉండాలి పందుల్లో ఉండకూడదు తినేవారు మనుషులు అర్థమవుతుందా అటు ఇటు దిక్కుమాలిన దిక్కు ప్రతిదీ
అక్కడ చెప్తుంటే వినాలి. అర్థమైందా? సో ఆ ఊరి పేరు నేను చెప్పబోతున్నాను, బిట్టూరు. ఏంటది? బిట్టూరు. నేను వెళ్ళాను ఆ స్థలానికి. సీతాదేవికి రామచంద్రమూర్తికి ఇద్దరు కొడుకులు, పేర్లేంటి? లవుడు, కుషుడు. వాళ్ళని షార్ట్ కట్లో లవకుష అంటారు. ఏమంటారు? పాకిస్తాన్ అని ఒక దొంగల దేశం ఉంది. ఆ దేశంలో లాహోర్ అని ఒక సిటీ ఉంది. అది లౌడ్ చేత నిర్మించబడినటువంటి. ఈ ప్రపంచం మొత్తం కూడా ఇక్ష్వాకు వంశం వాళ్ళే. అంటే రాముడి యొక్క వంశం పేరేంటి? ఇక్ష్వాకు వంశం. ఏంటి చెప్పండి? ఇక్ష్వాకు వంశము, సూర్య వంశము, రఘువంశము, యనకుల తిలక. రాముడు యొక్క వంశం పేరు. మరి రాముడు వాళ్ళ నాన్న పేరేంటి? తెలియదు. దశరథుడు. ఏం పేరు? దశరథుడు. ఏం పేరు? దశరథుడు. ఏం పేరు? దశరథుడు. మరి రాముడు వాళ్ళ అమ్మ పేరేంటి? కౌశల్య. ఏం పేరు? కౌశల్య. రాముడు వాళ్ళ అమ్మ పేరేంటి? కౌశల్య. మళ్ళీ చెప్పండి. మళ్ళీ చెప్పండి. మళ్ళీ చెప్పండి. సో రాముడు, రాముడు భార్య పేరేంటి? రాముడు వాళ్ళ నాన్న పేరేంటి? దశరథ. దశరథ మహారాజు. మరి రాముడు వాళ్ళ అమ్మ పేరేంటి? ఓకేనా? రాముడు వాళ్ళ ఊరు పేరేంటి? అయోధ్య. రాముడు వాళ్ళ ఊరు పేరేంటి? అయోధ్య. స్వామి, పౌరులు ఎంత మంది అడగండి స్వామి. పౌరులు, పౌరులు ఎంత మంది అడగండి. అదే మీరు చెప్పారు కదా నాకు అక్కడ ఉన్నప్పుడు. పాండవులు. ఇది ఇది వేరు, అది వేరు. మధ్యలో ఎందుకు? నీకేం చెప్పావు? వీళ్ళకి తెలియదు కదా. నీకు చెప్పింది నువ్వు చెయ్యి, నీకు తెలిసింది నువ్వు చెయ్యి. ఓకే. నువ్వు చెవులు వాడు, నోరు వాడకు. ఓకే. రాముడు వాళ్ళ ఊరు పేరేంటి? రాముడు వాళ్ళ ఊరు పేరేంటి? రాముడు వాళ్ళ ఊరు పేరేంటి? ఇప్పుడే చెప్పాను. నువ్వు సలహాలు ఇచ్చేదాన్ని చెవులు పెట్టుంటే చెప్పేవాడు కదా. విన్నాను స్వామి. మరి చెప్పు మరి, విన్నాను స్వామి ఏంటి? ఎవరికి ఉపకారం? నువ్వు చెబితే విన్నట్టు. నువ్వు చెప్పను. ఏది చెప్పండి? రాముడు వాళ్ళ ఊరు పేరు అయోధ్య. ఏంటి? ఏంటది? అయోధ్య. ఓకేనా? అందరూ మూడు సార్లు రామలక్ష్మణ జానకి చెప్పండి, నేను ప్రసాదం తెచ్చేస్తాను. ఓకే. రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, తర్వాత జై బోలో హనుమానికి.